ఇప్పుడు పేరు నానిగారు వచ్చారు ఇప్పుడు వాళ్ళు. ఈయన కూడా నిన్నండు అందులో ఉన్నది నేను కాదు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అందులో ఉన్నది ఎవరో తేల్చండి, విచారణ చేయించండి అని ఆయనే అడుగుతున్నాడు అనేది. అది నైతిక సపోర్ట్ ఇస్తున్నట్ట కాపాడే ప్రయత్నం ఆయన చేత కంప్లైంట్ చేస్తే బాగుంది. ఆయన కంప్లైంట్ చేయలేదు ఇప్పటిదాకా. అవును అదే కదా, సిఐడి కూడా సర్టిఫికెట్ కాదా అన్న దాని మీదనే విచారణ జరిగింది. కానీ అవును వీడియో ఒరిజినల్ కాదని సిఐడి విచారించిందా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం విచారించింది? మాధవ్ మీద సర్క్యులేట్ అవుతోంది, ఫకీరప్ప చెప్పింది, అది సో అండ్ సో చోట నుంచి అప్లోడ్ అయింది అంతే. ఇక్కడ ఈ ఇష్యూలో ఒకటే వెరీ సింపుల్, ఒరిజినల్ వీడియో ఇస్తే గానీ ఏం కాదు. అవును, ఒరిజినల్ వీడియో ఎవరిస్తారు? అమ్మాయి ఇవ్వాలి, అమ్మాయి దగ్గర ఉంటుంది, అమ్మాయితో పాటు అది రికార్డ్ చేసినోడు ఇవ్వాలి ఇవ్వాలి. అవును, వాళ్ళు వస్తే గానీ ఈ కేసులో ఏముండదు. లేదంటే నిజంగా మాధవ్ అయితే మాధవ్ ఫోన్ లో ఉండాలి, మాధవ్ అన్న ఇవ్వాలి, మాధవ్ ఏం చెయ్యాలి అమ్మాయి మాట్లాడింది అని చెప్పి ఇవ్వాలి. లేదా తను నిజంగా ఇప్పుడు చెప్తున్నాడు అంట అధికారులు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, అప్పుడు ఆ ఫోన్ వేరు ఈ ఫోన్ వేరుగా. అవును, ఈ ఫోన్ ఇచ్చేసి ఉండొచ్చుగా, అదే కదా, ఇదిగో నా ఫోన్ ఇదే చూసుకోండి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకు ఇలా అదే కదా, ఒక దిగ్భ్రాంతికి గురైపోయిన